శ్రీ కథాసుధ ఛానల్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. మంచుకొండలు ఆడియో నవల. ఈ నవలని యార్లగడ్డ సరోజినీ దేవి గారు రాశారు. ఇంతవరకు జరిగిన కథ. పరీక్షలు అయిపోయిన తర్వాత శైలజా బృందం హైదరాబాద్కు వచ్చి నాగార్జున సాగర్ చూద్దామనుకుంటారు. మధ్యలో వాళ్ళ పెద్దమ్మ కనిపిస్తుంది. ఆవిడే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అక్కడ నవీన్ చంద్రని చూస్తుంది శైలజ. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ గారికి ఆరోగ్యం బాగుండకపోతే రాధిక సహాయం చేస్తుంది డాక్టర్ని పిలవడం కోసం. తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా? తల్లి ఆరోగ్యం ఎలా ఉందో అని ఆ గదిలోకి వస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు తల్లిని. ఆవిడ ముక్తసరిగా సమాధానం చెప్పేసరికి ఇంక అక్కడ ఉండకుండా తన గదిలోకి వచ్చేస్తాడు శరత్చంద్ర. ఇంకా బద్ధకం వేడని మగత అనిపించింది. కారు హారన్ వినిపించి లేచాడు. కానీ లేవాలని లేదు. తిరిగి మంచం మీద పడుకున్నాడు. ఆ పడుకోవడంతోనే కళ్ళు మూతలు పడిపోయాయి. ఇంకా శరత్ హాల్లోనే ఉన్నాడేమో అని ఇంకా కిచెన్లోనే ఉన్న రాధికను చూసి రంగి అంది. బాబుగారు తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. మీరు ఇంకెళ్ళొచ్చమ్మా. రాధిక హాల్లోకి వచ్చి తెరిచి ఉన్న తలుపుల నుంచి శరత్ పడుకున్న తీరు చూసి బాధపడింది. సరిగ్గా పడుకోవాలని కూడా తెలియదు. ఆ స్థితిలో ఉన్నారు అని అనుకుంది. అలా అనుకుని మళ్ళీ సరస్వతమ్మ గారి గదిలోకి వచ్చింది. తను చూసినప్పుడు ఎలా కూర్చుందో ఇప్పుడు కూడా అలాగే కూర్చునుంది ఆవిడ. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త కులాసాగానే ఉంది. మరికొంత ఉత్సాహంగానూ కూడా కనిపించింది. ఆమె అలా ఉండడానికి కారణం ఆ ట్యాబ్లెట్ వల్లనే. రామ్మా రాధిక రారా అంటూ మంచం మీద కూర్చోమని పారజాపిన కాళ్ళను దగ్గరకు తీసుకొని చోటు చూపించింది. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? మామూలేనమ్మా నాకు. నా ఈ శరీర స్థితి తెలియని వారికి ఎంతో బాధ అనిపిస్తుంది. మర్చిపోతే నేను పడే ఇబ్బంది ఏమిటో నువ్వు కూడా చూసావు కదమ్మా. ఏమిటో, ఆ భగవంతుడు నన్ను ఇంకా మృత్యు బొడిలోకి తీసుకువెళ్ళడం లేదు. అలా పోయినా కొంతైనా ఆత్మశాంతి కలిగి ఉండేది. ఏదైనా నిష్ఠూరత బాధ కలిగినప్పుడు సరస్వతమ్మ మాట్లాడుతుంటే ఆమె కంఠం జీర వస్తోంది. ఇప్పుడు కూడా ఆ జీర వినిపించేసరికి ఆమె మానసికంగా ఎంత బాధపడుతోందో అర్థం చేసుకోగలిగింది. తనకి ఈ వాతావరణం కొత్త, ఈ మనుషులు కొత్త. వారి వారి ఈతి బాధలు ఏమిటో చిన్న చిన్న విషయాలు తెలుసు. అసలు విషయం తనకి తెలియదు. ఓదార్చడానికి అంత పెద్ద మనిషి అలా బాధపడుతూ ఉంటే అందున తన దగ్గర ఓదార్చాలని అనిపించింది. కానీ ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. మీరే అలా అనుకుంటే ఎలాగండి? మిమ్మల్ని నమ్ముకున్న వారందరూ ఏమైపోతారు అంది రాధిక చివరికి. ఏమవుతారు? ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. నేను బ్రతికి ఉన్నంత కాలం వాడికి ఏ బాధ్యత తెలియదు. చచ్చిన తర్వాత అయినా ఈ బాధ్యతలన్నీ తీసుకుంటాడేమోనని అనిపిస్తోంది. కోపంతో పెదవులు అదరసాగాయి. ఈ కోపమంతా కొడుకు మీదనేనని రాధికకి అర్థమైంది. ఇప్పుడు తను ఇంకేదైనా అంటే మరింత ఘాటుగా జవాబిచ్చేలాగా ఉంది. ఈ స్థితిలో ఆమె ఉద్రేకపడకూడదు. అందుకే మౌనం వహించింది. ఇక్కడున్నావా అంటూ వచ్చింది శైలజ. జవాబుగా చిరునవ్వు నవ్వింది. నీ కోసమని పంపితే నువ్వు నిద్రలో ఉన్నావని తను వచ్చింది. పాపం తన నిద్ర పోగొట్టుకున్నది అంది సరస్వతమ్మ. రాధిక చదివినా చదవకపోయినా తెల్లారుజామునే లేవడం అలవాటు పెద్దమ్మ. తనకేదో నిద్రాభంగం అయిందని నువ్వు బాధపడని అవసరం లేదు అంది శైలజ. అంటే నీ ఉద్దేశం చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయితో ఏ పనైనా చేయించవచ్చును, నువ్వేమో హాయిగా పడుకుంటావా మహారాణిలాగా అంది శైలజ వంక చూస్తూ. అది కాదు పెద్దమ్మ, తన అలవాట్లను గురించి చెప్తున్నాను. సరే కానీ ఈరోజు మీ ప్రోగ్రాం ఏమిటో, గండిపేట గార్డెన్స్ అన్నీ చూసొస్తారా? డ్రైవర్ని 8 గంటలకే రమ్మన్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అటు వెళ్ళండి, ఆలోచించుకొని తయారవ్వండి అంది సరస్వతమ్మ. వాళ్లతో కూడా ఆలోచిద్దాం రా రాధిక అంది శైలజ బయటికి నడుస్తూ. వెళ్ళమ్మా వెళ్ళు సరస్వతమ్మ అన్న తర్వాత కానీ రాధిక ఆ గదిలోంచి కదలలేదు. అది చూసి నవ్వుకుంది సరస్వతమ్మ. మనం ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్తే అంత మంచిది శైలజ. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ పెట్టకుండా అన్నీ సర్దుకుని బయలుదేరడం మంచిది అంది రాధిక గదిలోకి రావడంతోనే. ఒకే రోజు అంత మొహం మొత్తేసిందేమిటే? మా పెద్దమ్మగారి ఆతిథ్యం చాచా, అలాంటిదేమీ లేదు శైలు. ఆమె ఆరోగ్యం ఏమీ బాగుండలేదు. మనం వచ్చామని ఇంకా తగు ఏర్పాట్లు చేయలేదని ఆమె బాధపడడం,
ఇంకా ఏవో ఆంతరంగిక విషయాలు ఉంటాయి కదా. ఈ సమయంలో మనం కూడా ఉండి ఆమె మనశ్శాంతి లేకుండా చేయడం భావ్యం కాదు కదా. శోభ, సువర్చల, రాణి, సునీతలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రాధిక అలా అంటూ ఉంటే, అవన్నీ మా పెద్దమ్మకి, మా శరత్ అన్నయ్యకి మామూలే, వాటిని గురించి పట్టించుకోవద్దు, ఎలాగూ వచ్చాం కాబట్టి మరొకసారి అన్నీ చూసేసి వెళ్ళిపోదాం. నువ్వు నేను లోగడ చూసి ఉన్నాం, వీళ్ళెవ్వరూ ఈ భాగ్యనగరాన్ని సందర్శించి ఎరగరు కదా, ఈ 2 రోజులు ఉండి వెళ్ళిపోదాం అంది శైలజ. అది నిజమే రాధి, అసలు ఈ ప్రోగ్రాం పెట్టింది నువ్వే కదా, ఎక్కడికో వెళ్దామనుకున్న వాళ్ళని ఎటు మళ్లించావు, ఇప్పుడేమో వెళ్ళిపోదామని అంటున్నావు. శైలజ చెప్పినట్టు చేయవలసిందే, పట్టుపట్టింది సునీత. వెళ్దామని చెప్పాను, దారిలో మీ పెద్దమ్మ కనిపిస్తుందని అనుకున్నానా, కనిపించి ఏకంగా ఇంటికి తీసుకొస్తుందని కానీ ఇంత ఆతిథ్యం ఇస్తుందని కానీ అనుకున్నామా, సర్ది చెప్పబోయింది రాధిక. ఆతిథ్యం ఇవ్వడం కూడా తప్పేనా అంది రాణి. తప్పని అండం లేదు, వారికి ఇబ్బంది పెట్టడం మనకి భావ్యం కాదనే చెప్తున్నాను. వీళ్ళెవరూ చూడడం లేదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి చూపించు రాధిక, నేను పెద్దమ్మకి సహాయంగా ఉంటాను, ఇంట్లో వచ్చినందుకు ఈ కొంచెం ఫలమైనా దక్కుతుంది, ఇలాగైతే బాగుంటుంది, శైలజ చెప్పినట్టే చేద్దాం అన్నారు అంతా ఒక్కసారే. తను వీళ్ళందరినీ వేసుకుని వెళ్తే గెలవగలదా, అల్లరికి అల్లరి తోడైతే తప్ప శైలజ అయితే బాగుంటుంది, కానీ తను ఇంట్లో ఉండడానికి తనకి వీళ్ల పద్ధతులు తెలియవు, తనకి అంతా కొత్తగా ఉంది, ఎటు మెసలడానికి వీలు లేకుండా ఉంది, అటు వారితో వెళ్ళడానికే ఇష్టం లేకపోతుంది, ఇటు ఇంట్లో ఉండేందుకు అయిష్టత కలుగుతుంది, ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయింది రాధిక. రంగి ఒక ట్రేలో ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుని మరొక ట్రేలో మంచినీళ్ల జగ్గులు పెట్టుకుని ఆ గదిలోకి వచ్చింది. 2 చేతులతోనూ బరువు ఉండడం వల్ల మెట్లెక్కి రావడంతో కొంత ఆయాసం కలిగింది. రంగి ఎదురు వెళ్ళి ఒక చేతిలో ఉన్న బరువును అందుకుని టీపాయ్ మీద ఉంచింది. కృతజ్ఞతగా రాధిక వైపు చూసింది రంగి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తోంది రాధిక పద్ధతి, అతి నిరాడంబరంగా ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారంటే మేడ కూడా దిగడం లేదు అనుకుని వారి వంక నిరసనగా చూసేసరికి అందరూ తలొక ఇడ్లీ ప్లేట్ని పట్టుకొని గబగబా తినేస్తున్నారు. రాధిక మాత్రం ట్రేలోనే ప్లేట్ని తీసుకోలేదు, ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయింది. అది గ్రహించిన రంగి ప్లేట్ తీసి రాధిక ముందు పెట్టి అన్నది, తీసుకోండమ్మా, తినాలనిపించకపోయినా తనిప్పుడు వద్దంటే సమాలక్ష ప్రశ్నలతో తనను వేధించుకు తినేస్తారన్న భయంతో నెమ్మదిగా తినసాగింది. ఆ తర్వాత కాఫీలు అవి తీసుకున్న తర్వాత ఖాళీ అయిన అన్నీ తీసుకుని వెళ్ళిపోయింది రంగి. నేను ఉంటానని పెద్దమ్మతో చెప్పి వచ్చేస్తానే అంటూ కిందకు వచ్చిన శైలజ సరస్వతమ్మ పక్కకి తిరిగి పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళింది. అడుగుల చప్పుడుకి ఇటు తిరిగిన సరస్వతమ్మకి శైలజను చూసేసరికి ఇటు పూర్తిగా తిరిగి పడుకొని కళ్ళతోనే ప్రశ్నించింది. నీకు ఒంట్లో బాగాలేదు కదా పెద్దమ్మా, నేను నీకు సహాయంగా ఉంటాను, వాళ్ళందరూ వెళ్తారు అని అంది నెమ్మదిగా. నువ్వు నాకు సహాయంగా ఉంటావా, ఎందుకమ్మా, ఇది ఒకనాటిదా చచ్చిపోయే వరకు ఉన్న రోగం, అందరూ కలిసి వచ్చినప్పుడు అందరూ సరదాగా కలిసి వెళ్ళడం భావ్యం, ఇప్పుడు శరత్ ఇంట్లోనే ఉన్నాడు కదా, గెస్ట్ హౌస్కి వెళ్ళడం లేదు, అందరూ వెళ్ళండి అని అంది. నేను అలాగే అంటే రాధిక ఒప్పుకోవడం లేదు, నేను ఉండకపోతే తనైనా నీ దగ్గర ఉంటుందట, అలాగని పట్టుబడితే చివరికి నేను ఉంటానని చెప్పి నీకు కూడా చెప్పాలని వచ్చాను. ఓహో, ఇది నీకు పుట్టిన ఆలోచన కాదన్నమాట, రాధిక చెప్తేనే తోచిందన్నమాట, సరే కానీ అది కాదు పెద్దమ్మ, తొందరపాటుని సరిచేసుకోవాలని అనుకుంది. నీ సంగతి నాకు తెలియదా శైలు, ఇంకా నువ్వు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి, ముఖ్యంగా రాధికను చూసి. ఎందుకంటావా, పెద్ద చదువులు చదివినా నీలో చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు, ఇంకెప్పుడు నేర్చుకుంటావో పిచ్చిదానా, రేపో మాపో పెళ్లి చేసుకోబోయే దానికి ఇంటి పని ఎందు శ్రద్ధ ఉండాలి, తెలిసిందా. ఆ పెళ్ళి అనగానే నవీన్ చంద్ర గుర్తొచ్చాడు. అతనితో తను మాట్లాడడం, అతని చూపుల్లోని చిలిపితనం ఇంకా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. నవీన్ చంద్ర తన ఊహల్లో నిండిపోయాడని, తన మనసంతా ఆక్రమించుకున్నాడని, ఈ పెద్దమ్మ వాళ్ళకి తెలిసేది ఎలా, తనకి నచ్చితే పెద్దవాళ్ళకి నచ్చొద్దు అతను, ఏంటే శైలు
పెళ్ళి అనగానే అలా సిగ్గులు పడిపోతున్నావు. అప్పుడే నీ ముఖంలో పెళ్ళికల వచ్చేసింది. పో పెద్దమ్మ, నువ్వు అలాగే అంటావు. పరుగున మేడ మీదకు వెళ్ళిపోయింది ఆమె పిచ్చి పిల్ల. నవ్వుకుంది సరస్వతమ్మ. మేడ మీదకి వెళ్ళిన శైలజకి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు చకచకా మెట్లు దిగి సరస్వతమ్మ గారి గదిలోకి వచ్చింది. వచ్చిందే గాని ఏమని చెప్పాలో అర్థం కాక తలుపు దగ్గరే నిలబడిపోయింది. ఏంటే శైలు, ఎంతకీ చెప్పకపోయేసరికి అడిగింది సరస్వతమ్మ. నవీన్ చంద్ర వస్తారని చెప్పారు. తప్పకుండా వస్తారు. మేము తిరిగి రావడం లేట్ అయితే అతన్ని ఉండమను. మేము వచ్చే వరకు వెళ్ళనివ్వద్దు అని గిరుక్కున వెనక్కు తిరిగి మేడ మీదకి పారిపోయింది శైలజ. పెళ్ళి అనగానే అంతలేసి సిగ్గులు వలకపోసింది. పాపం, నవీన్ చంద్ర గుర్తుకు వచ్చినట్టున్నాడు పాపం అని అనుకుని నవ్వుకుంది సరస్వతమ్మ. కరెక్ట్గా డ్రైవరు 8 గంటలకు రావడం. మేడ మీద నుంచి కిటికీ గుండా తోటలోకి చూస్తున్న రాధికకు ఆశ్చర్యం కలిగించింది. ఎంతటి క్రమశిక్షణ ఇచ్చారో, నిజంగా ఈ విషయంలో హర్షించదగిందే. మా పెద్దమ్మ తన కోసం ఎవరిని ఉండొద్దంది, అందరినీ వెళ్ళమనింది. కానివ్వండి, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అంటూ హడావిడిగా గదిలోకి వచ్చేసింది శైలజ. మేమంతా తయారయ్యి ఉన్నాం, అవ్వంది నువ్వే గబగబా బాత్రూంలోకి దూరు. వ్యాన్ డ్రైవర్ కూడా వచ్చేశాడు, తొందర చేసింది సునీత టవల్ని ఆమె భుజం మీద వేస్తూ. ఆలస్యం చేస్తే పెద్దమ్మ కోపడుతుంది, త్వరగా రావాలంటే త్వరగా బయలుదేరాలి అంటూ బాత్రూంలోకి దూరి తలుపులు వేసేసుకుంది. త్వరగా రావాలి అంటోంది. హీరోయిన్ గారు ఏదో కారణం ఉండే ఉంటుంది అంది సునీత. వాళ్ళ పెద్దమ్మ గారికి ఒంట్లో బాగాలేదు అంటోంది రాణి. అందుకు ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా, ఆమె పిలిస్తే పలికేవాళ్ళు. ఈ మహాపట్నంలో ఎంతమంది ఉన్నారు, త్వరగా తిరిగి రావాలనుకునే కారణం అది కాదని నా అభిప్రాయం అంది రాధిక. హీరోయిన్ అన్న తర్వాత ఎన్నో ఊహలు, ఆ ఊహలకి ఎన్నో అర్థాలు ఉంటాయి. వాటి కోసం బుర్రలు బద్దలు కొట్టుకోవడం దేనికి అంది శోభ. ఇలాగా రచయిత్రి కాదు శైలజ ఊహల్లో తేలిపోవడానికి, సమాధానం ఇచ్చింది రాణి. మా రచయిత రచయిత్రులు ఊహల్లో పయనించడం ఉండదు, వాస్తవాన్ని అద్భుతంగా కాగితాల మీద రాస్తాం. అది మీకు వచ్చినా కనీసం ఒక్క పేజీ కాదు కదా, ఒక్క లైన్ రాయడం వచ్చినా. మీలో ఏ ఒక్కరైనా వ్రాయగలిగితే నేను ఓడిపోయానని భీష్ముడు అస్త్ర సన్యాసం పుచ్చుకున్నట్టు నేను పెన్ను సన్యాసం పుచ్చుకుంటాను, తెలిసిందా నొక్కి చెప్పింది శోభ. ఇప్పుడు ఈ ఛాలెంజ్లు ఎందుకు కానీ, మీ మీ పనులు పూర్తి చేసుకోండి చిన్నగా మందలించింది రాధిక. మహారచయిత్రి అయిన నన్ను విమర్శించే హక్కు ఉండొచ్చు ఒక పాఠకుడిగా, కానీ నా రచనా సామర్థ్యాన్ని అంత తేలిగ్గా అంచనా కట్టడం అనేది ఉన్నది చూసావు, అది భరించరానిది. అందుకే నేను వారిని క్షమించలేకపోతున్నాను. నాటకీ పక్కీలు అంటున్న శోభ మాటలకి అందరూ గొల్లొని నవ్వేశారు. శైలజ బాత్రూంలోంచి రావడంతోనే డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. అది చూసిన సువర్చల అన్నది ఎగతాళిగా, ఈమెగారు ఇప్పుడు మేకప్ మొదలుపెట్టింది అంటే పూర్తయ్యేసరికి పుణ్యకాలంగా ఆస్థ దాటిపోతుంది అన్నది సునీత. పెళ్లి చూపులు అనుకుంటున్నావా పిక్నిక్ అనుకుంటున్నావా అని అడిగింది శోభ. రెండూ కాదు, నరాన్వేషణ అంది సువర్చల. మరీ అంత ఎగతాళి పనికిరాదలరా, మీ అందరికీ వరుళ్ళు రోడ్ల మీద మార్కెట్లోనూ దొరుకుతారా ఏమిటి? శైలజకి దొరకడానికి పరిహాసానికైనా ఒక అర్థం ఉండాలి. అందరినీ ఒకేసారి మందలించింది రాధిక. చౌకబారు మాటలన్నా పరిహాసాలన్నా తనకిష్టం ఉండదు. మనిషి ఎప్పుడు గంభీరంగా ఉండాలి, అదే ఆడదానికి నిండుతనం అందమోను అని అనుకుంది. పదండి పోదామంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచి లేచి యువతలకు వచ్చింది శైలజ. అమ్మయ్యా రక్షించావు, రాధిక వినకుండా నెమ్మదిగా అంది సునీత. రక్షించక ఇప్పుడు నేను ఎవరిని చంపాను? శైలజ అలా అంటుంటే నవ్వారు అందరూ. అందరూ కిందకు వచ్చేసరికి హాల్లో ఎవరూ లేరు. సరస్వతమ్మ తన గదిలోనే పడుకునుంది. అంతా మేడ మీద తామెవ్వరూ లేకపోయినా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో ఊహించగలిగింది రాధిక. సరస్వతమ్మతో చెప్పి వెళ్ళాలనుకున్నారు కానీ ఆమెకి బాగా నిద్ర పట్టింది. కారిడార్లోకి వచ్చేసరికి డ్రైవర్కి ఏవేవో చెప్తున్న శరత్ కనిపించాడు. వెళ్ళని చూసి తను పక్కకి తప్పుకున్నాడు. అతని సంస్కారానికి ముగ్ధులై ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కొక్కరే వ్యాన్ ఎక్కారు. అందరూ ఎక్కిన తర్వాత వ్యాను బయలుదేరింది. ముందు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎలా
ये वाइप नीचे वेलो शरदबाबू गार चपारे अवर चपेसर की उल्कि पड़ार अंदर एपड़ू निशा मुलिपोवाड़ की इंततेटल एक्चाया राधिक बान विशालम रोड वन नू मु परगड़त అప్పటికి షాపులు తెరిచే టైం కాకపోవడం వల్ల జనసమర్థం అంతగా లేదు. అయినా చూస్తూనే ఉంది రాధిక. నవీన్ చంద్ర హాల్లోకి అడుగు పెట్టేసరికి ఎవరూ కనిపించలేదు. నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడు చూసినా హాల్లోని సోఫాలో కూర్చుని ఉండే సరస్వతమ్మ గారు కూడా కనిపించలేదు. ఏమటా అనుకుంటూ వచ్చినందుకు రంగి లోపల నుంచి వచ్చింది. మీరా బాబుగారు, రండి రండి అంది నవ్వుతూ. మీ అమ్మగారు లేరా ఏంటి సోఫాలో కూర్చుంటూ అడిగాడు. లేకేం బాబు ఉన్నారు, ఒంట్లో బాగా లేదు, లేవలేదు, గదిలో పడుకునున్నారు. శరత్ తన గదిలో ఉన్నారు ఇంకా అంటూ అటు ఇటు చూస్తూ చెప్పడం ఆపేసింది. దేని గురించో రంగికి అర్థం కాలేదు. అలా ఎవరి కోసం చూస్తున్నాడో కూడా తెలియలేదు. అలాగే చూస్తుండిపోయింది. శాలేజా వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగాడు ఇంకా ఉండబట్టలేక. ఆ చూపులకు అర్థమేమిటో ఇప్పటికి అర్థమైంది రంగికి. కిలకిలా నవ్వుతూ అంది. ఇంకా ఇంకా అని అనకపోతే ఆ సంగతి ముందే అంటే సరిపోయేది కదా బాబు. మీరేమన్నా పరాయివారా ఏమన్నానా? శాలేజ గారు ఆరంతా కలిసి గంటిపేటకి వెళ్ళారు. సాయంత్రానికి తిరిగి వస్తారు. బాబుగారు ఆ గదిలో ఉన్నారు. చూపించింది రంగి. మేడ మీద మకాం కిందకు వచ్చేసిందే. అమ్మాయిలందరికీ మేడ మీద ఏర్పాటు చేయించారు అమ్మగారు. ఇప్పుడే కాఫీ తాగి వెళ్ళారు. వెళ్ళండి. నవీన్ చంద్ర ఆ గదిలోకి వెళ్ళాడు. అప్పుడే విస్కీ బాటిల్ గ్లాసులోకి వంచబోతూ నవీన్ చంద్రను చూసి ఆగిపోయాడు శరత్. ఎడం చేతిలో సిగరెట్ కాలుతూ ఉన్నది. రారా, ఏమిటి ఈ అకాల దర్శనం అని అడిగాడు. ఏముంది, ఒకసారి చూసిపోదామని వచ్చాను. నువ్వేంటి ఇలా రోజు రోజుకి తయారవుతున్నావు అధ్వాన్నంగా? ఏముంది, మామూలే. నీకు అలాగే అనిపిస్తుంది. అవతల అత్తయ్యకి ఆరోగ్యం బాగుండం లేదుట, ఆమె లేవడం లేదుట. నువ్వేమో ఇలా సీసాలు గ్లాసులు దగ్గర పెట్టు కూర్చుంటే అవతల ఇండస్ట్రీస్ అన్నీ తెగ నష్టాల్లో పడుతున్నాయి. కంపెనీ సొమ్ము ఎంత తింటున్నారో మేనేజర్లు. అవేమీ పట్టించుకోని అవసరం లేదా? ఇలా ఎంతకాలమని మందు సముద్రంలో మూలిగి తేలుతూ ఉంటావు? కనీసం నీ ఆరోగ్య విషయం గురించైనా శ్రద్ధ తీసుకోకపోతే ఎలాగా? ఏం తీసుకోమంటావు, ఎవరి కోసం తీసుకోమంటావు? నా వైదేహి లేని లోటు నేను భరించలేకపోతున్నాను. ఆ భరించలేవు. ఎందుకు భరించలేవు? తనేమో వివాహం చేసుకుని హాయిగా భర్తతో సుఖపడుతూ ఉంటే, నువ్వేమో బైరాగివాడి అయిపోయి అన్నీ విసర్జించి ఇలా తావుడికి బానిసైపోయావు. ఇదేనా మన చదువు నేర్పిన పాఠాలు? అంతా అబద్ధం. వైదేహి వివాహం చేసుకోలేదు. అలాగని చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. కావాలనే వాళ్ళ నాన్నగారు దూరం చేశారు. నవీన్, నువ్వు చూసావా వైదేహి వివాహం చేసుకోవడం, భర్తతో వెళ్ళిపోవడం నిజం చెప్పరా? అలా తీక్షణంగా చూస్తూ నిగ్గదీసి అడుగుతున్న శరత్ వైపు చూడలేక తల వంచుకున్నాడు నవీన్ చంద్ర. నన్ను తప్ప ఎవ్వరినీ చేసుకోదు వైదేహి. ఆ సంగతి నాకు తెలుసు. అలాగని మేమిద్దరం ఎన్నో బాసలు చేసుకున్నాం. ఎప్పటికీ విడిపోవద్దని ప్రమాణం చేసుకున్నాం దేవుడి ఎదుట. ఇదంతా చేసింది వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న కనిపిస్తే కాల్చి పారేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను. రావు ఒట్టి దగుల్బాజీ వాడు నన్ను దొంగ సాక్ష్యం చెప్పమంటాడా? నేనేంటి దొంగ సాక్ష్యం చెప్పడం ఏంటి? ఆ కక్ష కొద్దీ నన్ను వైదేహికి దూరం చేశాడు. రావు ఒట్టి దుర్మార్గుడు, దుష్టుడు, దగుల్బాజీ వాడిని వాడినేం చేస్తానో. దీనికంతటికీ కారకుడు తనే. ఆవేశం వలన కలిగిన ఆయాసంతో సోఫా వెనక్కి వాలిపోయాడు శరత్. జాలిగా బాధగా చూశాడు శరత్ వైపు. ఎంత నిండుగా హుందాగా ఉండేవాడో. ఎప్పుడు నలగని ఖరీదుగల బట్టలు వేసుకుని టక్ చేసుకుని ఎంతో ఉత్సాహంగా చురుకుగా ఉండేవాడు. ప్రతి విషయంలోనూ ఎంతో ముందు చూపుతో ఉండేవాడు. అలాంటి వాడు ఇలా గడ్డం పెరిగి నలిగిపోయిన పైజామా, చిందర వందరగా ఉన్న వెంట్రుకలు, ఒకప్పటి శరత్కి ఇప్పటి శరత్కి ఉన్న పోలిక ఎంతో అంచనా వేసుకుని నెట్టూడ్చాడు నవీన్ చంద్ర. ఏం చెప్పగలవు, చెప్పలేవు. ఎందుకంటావా, వైదేహి వివాహం చేసుకున్నది నిజం కాదు కాబట్టి. ఇలా ఆమె మీద నిందలు వేస్తే నమ్మేంత అల్పహృదయుణ్ణి కాదు. నన్ను తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోదు.
నాకు తెలుసు తన మనస్తత్వం ఏమిటో. ఇంకేం చెప్పినా వినను వినను. అది కాదు శరత్, వైదేహిని చూసిన వాళ్ళు చెప్పిన సంగతి. నో నో, నువ్వు ఇంకా వైదేహి గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడితే నేను సహించలేను. నో నో, గెట్ అవుట్ నవీన్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఐసే. బిగ్గరగా అరిచి సోఫాలో హ్యాండిల్ మీద తలవాల్చుకొని కూర్చున్నాడు శరత్. ఆవేశంతో గుండె పగిలిపోతుంది. మూసుకున్న కళ్ళ నుంచి కన్నీటి బిందువులు రాలసాగాయి. అది చూసి బాధపడ్డాడు. అంతలోనే కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగుండా విస్కీ బాటిల్. ఆ బాటిల్ మీద అర్ధనగ్న సుందరి బొమ్మ, దాని కింద విస్కీ యొక్క వివరణ ఉన్నది. ఆ నగ్న సుందరిలో తన వైదేహి కనిపించసాగింది. ముందు మస్కమసగ్గా కనిపించిన ఆ బొమ్మ చివరికి వైదేహి రూపురేఖలని దాల్చింది. దొల్లడమే కాక స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకెక్కడికి వెళ్లకుండా గట్టిగా ఆ సీసాన్ని పట్టుకున్నాడు. నిన్ను నాలోనే దాచుకుంటాను, దాచుకుంటాను వైదేహి అంటూ వాటిలెత్తి గటగటా తాగేసి ఖాళీ సీసాను విసురుగా గెరవటేసి మయకం కమ్మటంతో సొమ్మశిల్లి ఆసోఫాలనే పడిపోయాడు. అలా పడిపోయిన శరత్ని పట్టి కుదిపి ఇంకా లేవడం నిర్ధారణ చేసుకొని సరైన పొజిషన్లో పడుకోబెట్టి ఎమటి ఆరడానికన్నట్టు ఫ్యాన్ ఆన్ చేసి తలుపులు మూసి బయటకు వచ్చాడు నవీన్ చంద్ర. శరత్ని ఆ స్థితిలో చూడవలసి వచ్చినందుకు ఎంతో బాధ కలిగింది. ఏం చేస్తే బాగుపడతాడు ఆలోచించుకుంటూ ఉంటే సరస్వతమ్మ గారు రంగిని పిలవడం విని ఆ గదిలోకి నడిచాడు. వచ్చి ఎంతసేపు అయింది నవీన్ అని అడిగింది సర్దుకుని ఆ మంచం మీదే కూర్చుంటూ. ఓ గంట అయింది అత్తయ్యా, మీరు మంచి నిద్రలో ఉన్నారు అందుకని లేపలేదు. ఎలా ఉన్నారు, ఎలా ఉంది ఇప్పుడు మీకు? స్టూల్ మీద ఉన్న మెడిసిన్స్ను చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు. నా ఆరోగ్యం అటుపై పోయే ప్రాణమా కాదు, ఇటు సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నది కాదు, బీపీ ఎక్కువై బాధపడుతున్నాను. భావనారాయణ గారు వచ్చి మందులిచ్చి వెళ్ళారు. రోజు చచ్చేవాళ్ల కోసం ఎవరు ఓదారుస్తారు నవీన్? మరీ అంత నిరాశ పడకండి అత్తయ్యా, కొన్ని కొన్ని పనులు మనకు వ్యతిరేకంగా జరుగుతాయి, భరించవలసిందే. శరత్ని చూస్తే మన లోకంలో లేడు, ఉండడం కూడా లేదు. అవతల మేనేజర్స్ వాళ్ళకి కావాల్సిన దానికంటే మించి తినేస్తున్నారు, ఇండస్ట్రీని గుల్లా చేసేస్తున్నారు, అప్పులు చూపిస్తున్నారు. పోనీ అమ్మేద్దామా అంటే కొనేవాడు లేడు. అప్పులు కనిపిస్తున్నవి, రాబడి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో రామకృష్ణ అనుకుంటూ హాయిగా ఉండే అదృష్టం లేకుండా ఆ భగవంతుడు సరస్వతమ్మకి కన్నీరు ఆగలేదు. ఊరుకోండి అత్తయ్యా, ఏదైనా మార్గం ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తాం, ఏ క్షణాన అది వీడి స్నేహమై దాపురించిందో, అప్పటి నుంచి నా బిడ్డని శని పట్టుకుంది. నా బిడ్డ నాకు కాకుండా పోయాడు నవీన్. ఈ దుఃఖం ఆపుకోలేక బావురు మంది. రెండు చేతులతో మొహం దాచుకుని బాధపడకండి శరత్, మనలో పడి ఒక మనిషి అయ్యే మార్గం ఆలోచిద్దాం అని అన్నాడు. చూడు నవీన్, నాదొక కోరిక ఉంది, తీరుస్తావా చెప్పండి. అది ఎలాంటిదైనా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు శైలజను వివాహం చేసుకోవాలి, నీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుతాను. మీ ఇద్దరూ కలిసి శరత్ని మామూలు మనిషి చేయాలి, ఇదే నా కోరిక. శైలజతో వివాహం అని అకస్మాత్తుగా సరస్వతమ్మ గారు నోటి నుంచి రావడంతో అంతవరకు ఊహించని నవీన్కి ఎంతో ఆశ్చర్యం కలిగింది. తాను డాక్టర్ వృత్తి మీదనే ఆధారపడి ఉన్నాడు. శైలజ వాళ్ళు స్థితిపరులు, తనకి వాళ్ళకి ఎలా సామ్యం కుదురుతుంది? అది కాకుండా ఇప్పుడున్న ఈ స్థితిలో సరస్వతమ్మ గారు ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఏంటి ఆలోచిస్తున్నావు, వారికి మాకు కొన్ని మెట్లు తేడా ఉంది, ఎలా సాధ్యపడుతుంది అని. వాళ్ళు పట్టు పరుపుల మీద పడుకునేవారు. అవసరమైతే ఎన్ని లక్షలతోనైనా కొనగలిగే శక్తివంతులు. అలాంటి వారితో నేను తోగలేనేమో అన్న ఆలోచన గానే మరొకటి ఏమీ లేదు అత్తయ్యా. నువ్వు శైలజ నా కళ్ళ ముందు ఉంటారని, శరత్ని ఒక దారిలోకి తీసుకొస్తారని ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు అంగీకారం అయితే మీ అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మ తన బంధువుల ఇంట్లో ఉంది, తీసుకొస్తాను అన్నట్టు శైలజ అభిప్రాయం తెలుసుకోవడం చాలా అవసరం కదా అత్తయ్యా. తను ఉదయం బయటకు వెళ్తూ నాకేమని చెప్పిందో తెలుసా నవీన్? ఏమన్నా అత్తయ్యా ఆత్రంగా అడిగాడు. నవీన్ వస్తే నేను వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పి వెళ్ళింది. అలా ఎందుకన్నదో నాకు అప్పుడే అర్థమై ఆలోచించి
ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను అత్తయ్య. నాయన నవీన్ అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సరస్వతమ్మ. నా కొడుకుని ఏ విషయానికి ఒప్పించలేకపోతున్నాను. నువ్వు నా మాటకు విలువిచ్చినందుకు చాలా సంతోషం బాబు. ఆనందంతో నవీన్కి నోట మాట రాలేదు. తనెంత అదృష్టవంతుడు, వాళ్ళకి తన దగ్గర ఉండి ఏమీ చూపించలేకపోయాడు. వారిని కలవచ్చునని సరస్వతమ్మ గారి ఆరోగ్యం ఎలా ఉన్నది అని చూసేందుకు వచ్చాడు. కానీ ఇంత శుభవార్త వింటాడని కలలో కూడా ఊహించలేదు. రంగి పిలిచింది పార్వతమ్మ. తను అక్కడ ఉండడం దేనికని వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఈ రాత్రికి మంచి డిన్నర్ ఏర్పాటు చేయి, ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు. ఈ రాత్రికి నవీన్ కూడా వచ్చాడు కాబట్టి మంచి రుచిగా తయారు చేయాలే. శరత్కి ఎలాగూ తినే యోగ్యత లేదు, ఉన్నవాళ్ళైనా తింటారు. సరస్వతమ్మ గారు ఎంత బాధపడుతుందో అర్థమైంది నవీన్కి. శరత్ని మార్చాలంటే ఎలాగైనా వివాహానికి అంగీకరింప చేయడమే. వివాహమైతే కొంతైనా మార్పు రావచ్చు, కానీ పిల్లనిచ్చే వాళ్ళు ఉండవద్దు. అలాంటి వాళ్ళు తన ఎరుకలో ఎవరున్నారు అని ఆలోచించసాగారు. ఎవ్వరూ కనిపించలేదు. చదువు సంస్కారం గల పేదింటి పిల్లైనా చాలు అని అనుకున్నాడు. 7 గంటలు అయ్యే వరకు బిలబిలామంటూ వ్యాన్ దిగి లోపలికొచ్చిన వారిని చూశాడు నవీన్. బాగా తిరిగి రావడం వల్ల అలసిపోయినట్టున్నాయి వారి ముఖాలు. నవీన్ చూస్తూనే రాధిక గుర్తుపట్టి నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేశాడు నిలబడి. అందరికంటే చివరగా వచ్చిన శైలజ అతన్ని చూడగానే ఒక్క క్షణం ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయి నిలబడిపోయింది. హైదరాబాద్ వచ్చి కలుస్తానని అప్పటికది తప్పించుకునేందుకు వ్రాసిన వాక్యాలనే అనుకుంది. అయినా ఏదో ఆశ చావగా నవీన్ వస్తే ఉండమని చెప్పి వెళ్ళింది. అతను అన్నట్టుగానే తన మాటలు నిలుపుకున్నాడు. శైలజ నా తేరిపారి చూస్తుంటే సిగ్గుపడ్డాడు నవీన్. తలవంచుకుంటే అతను తనను బాగా ఆటలు పట్టిస్తుందని చిన్నగా నవ్వుతూ హలో అన్నాడు. హలో ప్రతివాదం చేసింది మరలా అన్నది. అన్నమాట నిలబెట్టుకున్నారే, అది నా అలవాటు. ఇతరులను నిరాశపరచడం నా అభిమతం కాదు గనక. ఓ అదా, పెద్దగా నవ్వింది. అప్పుడే అర్థమైనట్లు శైలజ నవ్వు విన్న రాణి అన్నది మేడమెట్ల మీదకు తొంగి చూస్తూ. మన హీరోయిన్ గారు నవ్వుతుంటే మల్లెపూలు విరజిమ్ముతున్నట్టు మాయించి ప్రేమలో పడిపోయింది. చచ్చ, ఇద్దరు స్త్రీ పురుషులు మాట్లాడుతుంటే చాలు ప్రేమ ప్రేమ అంటూ గగ్గోలు పడడమే తప్ప ఆ స్నేహాన్ని అర్థం చేసుకునేది లేదు. ఏ మనుషులు? రాణి వెనక చేరి కిందకు చూస్తున్న వారిని ఉద్దేశించి అన్నది కోపంగా. నువ్వొట్టి బీసీ నాటి దాన్ని విరాది, పోనీ నువ్వే చూడు. శైలజ ఎలా పగలబడి నవ్వుతోందో. అతనేదో చెప్తున్నాడు. ప్రతి మాటకి త్రుళ్ళి త్రుళ్ళి శైలజ నవ్వుతూ ఉంటే ప్రేమగాక ఏమనుకోవాలి అంది సువచ్చల. మీకెలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు, విసుక్కుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాధిక. రాత్రి డిన్నర్కి అందరూ కలిసి కూర్చున్నారు. అలా కూర్చోమని సరస్వతమ్మ గారి ఆదేశం. తను తినకూడదని తెలిసినా సరే గుమగుమలాడే వంటకాల వాసన ధాటికి తట్టుకోలేక తను కావలసినవన్నీ వడ్డించుకొని తింటుంటే నవీన్కి గాబరా కలిగిస్తోంది. వారించాలని ఎంతగానో ప్రయత్నించాడు, కానీ సరస్వతమ్మ గారు వినలేదు. ఇవాళ మీరంతా ఉంటే నా ఇల్లు ఎంత కళకళలాడిపోతుందో, ఇలా మీ అందరినీ చూస్తుంటే నా మనసెంత హాయిగా తేలిగ్గా సంతృప్తిగా ఉందో మాటలతో వర్ణించలేను. ఈ ఆనందం గడియల్లో కొన్నిటినైనా నా సొంతం చేసుకోనివ్వు నవీన్, నన్ను వారించకు అంది సరస్వతమ్మ గారు. మీ అనారోగ్యం సంగతి మర్చిపోతున్నారు. అలాగని ఇప్పటి వరకు జీవచాపల్యాన్ని చంపుకున్నాను, అలాగని బంగారం లాంటి కొడుకుని మామూలు మనిషిని చేసుకోలేకపోయాను. నేనైనా చస్తే వాడు మామూలు మనిషి అవుతాడేమో అని నా ఆశ. సరస్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు నిలవడం చూసిన రాధిక చెలించిపోయింది. తలెత్తి సునీత వైపు చూసింది. సునీత రాణి వైపు చూసింది. రాణి సువర్చల వైపు చూసింది. ఇలా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ శోభ మాత్రం శైలజ వంకే తీక్షణంగా చూసింది. కానీ ఆ చూపుల్లో భావం అర్థం కాలేదు. తల పంకించింది. తనకి ఏదో అర్థమైనట్టు. ఎవరూ మాట్లాడలేదు, నిశ్శబ్దం వహించారు. నవీన్ మాత్రం తను తినడం మానేసి సరస్వతమ్మ గారు తింటుంటే చూస్తూ ఉండిపోయాడు. అన్ని రకాల పదార్థాలను
స్వయంగా వడ్డించుకొని కడుపు నిండా తినేసింది సరస్వతమ్మ. బ్రేవుమని త్రేపుతూ లేచి వెళ్ళిపోయింది తన గదిలోకి. ఇంకా ఎవరిని గురించి ఆలోచించడం అవసరం లేదని ఇవాళ తను తెగించింది. ఏదైతే అది అవుతుంది అనుకుని రెండు క్యాప్సిల్స్ రెండు టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. ఆవిడకి గాఢ నిద్ర పట్టిన తర్వాత వెళ్ళి పల్స్ చూశాడు నవీన్. చాలా వెగ్గా ఉన్నాయి. రేపు ఉదయం లేస్తుందో లేవదో అనే భయంలోనే డాక్టర్ భావనారాయణ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. వాట్? ఆయన ఫోన్లోనే ఆశ్చర్యపోయాడు. అవును సార్, డాక్టర్ భయం ఉండి నువ్వెలా ఊరుకున్నావయ్యా? అసలే షుగరు బీపీ ఎక్కువగా ఉండి తట్టుకోలేక మెడిసిన్స్ మార్చి ఇచ్చాను. ఎలాగూ నువ్వు ఉన్నావు కాబట్టి కండిషన్ చూస్తూ ఉండు, అవసరమైతే ఇంజెక్షన్స్ వాడు. నేను ఉదయమే వచ్చేస్తాను. నేను మెడికల్ కిట్ తేలేదు సార్. సిరంజీలు సరస్వతమ్మ గారి రూమ్లో అలమరాలో ఉన్నాయి, స్టెరిలైజ్ చేసి ఉపయోగించు. అవసరమైతే నాకు ఫోన్ చేయడం మర్చిపోకే. అవతల ఫోన్ కట్ అవడంతో యువతల రిసీవర్ హుక్ మీద ఉంచి ఆ హాల్లోనే కూర్చున్నాడు. పగలంతా తిరిగి రావడంతో సుష్టుగా భోన్ చేయడంతో అందరికీ నిద్ర వచ్చేస్తోంది. నిద్రపోనిది ఒక్క రాధిక. నవీన్ ఫోన్ చేయడం ఆ సంభాషణ అంతా విన్నది. ఏంటి, ఏ పిలుపు వస్తుందోనని లైట్ తీసేసి గదిలో తలుపులు తెరిచి బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. రంగి అప్పుడే ఇంటికి బయలుదేరింది. దానిని రెండు చేతుల్లోనూ పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. వాటి నిండా వండిన పదార్థాలు పెట్టుకుని పట్టుకుపోతోంది ఇంటికి. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు ఉన్న వాళ్ల సొమ్ము పనివాళ్ల పాలు అన్నట్టు యజమాని తినేది తక్కువ, పనివాళ్లు దోచుకుపోయేది ఎక్కువ. తెల్లారితే ఆ గిన్నెలతో రాదు, వట్టి చేతులతోనే వస్తుంది. అసలు ఈ పనివాళ్లే అంత జీతం తక్కువ అని సంతోషపడి పెట్టుకుంటారు. ఇంతమందికి వంట చేయాలంటే అంత రెట్టింపు చేస్తారు. అదేమంటే నేను మీరు చెప్పినట్టే చేశాం కానీ సరిగ్గా తినలేదు అన్న సాకుతో తప్పించుకోవడం, మిగిలినవన్నీ ఇంటికి పట్టుకెళ్ళడం, రెండు రోజులు కడుపు నిండా తినడం. అలా వారి కుటుంబాలను ఇంట్లో వంట పని లేకుండా పోషించుకుంటారు. జీతం మిగిలిపోతుంది. ఎంత ఖర్చైనా లెక్క చేయకుండా ఇలా పనివాళ్ల మీద ఆధారపడి వాళ్ళందరి ఇళ్ళు ఇలా విపరీతమైన ఖర్చులతో గొల్లైపోవాల్సిందే. రంగి ఇంటికి వెళ్ళిపోతే శరత్కి ఎవరు వడ్డిస్తారు అన్న ఆలోచన చటుక్కున కలిగింది రాధికకు. ఆ తల్లి కొడుకుల జీవితాలను గురించి ఆలోచించుకుంటే రాధికకు మతే పోతోంది. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటున్నారంటే క్రితం జన్మలో వారు బద్ధ శత్రువులైనా అయి ఉండాలి. శైలజ, శైలజ! నవీన్ పిలుపు విన్న రాధిక గబగబా యువతలకు వచ్చింది. శైలజను లేపండి, సరస్వతమ్మ గారు వామిటింగ్స్ చేసుకుంటున్నారు. పదండి, నేను వస్తాను. మీరెందుకండి? శైలజను లేపండి. పర్వాలేదు, తను గాఢ నిద్రలో ఉంది, రండి వెళ్దాం. వారికి మెలకు రాకుండా గది తలుపులు చేరలేసి నవీన్తో పాటు సరస్వతమ్మ గారి గదిలోకి వచ్చింది రాధిక. ఆ గదంతా దుర్వాసన కొట్టింది వామిటింగ్స్ అవడం వలన. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎంత అనర్థం తెచ్చిందో అర్థమై బాధపడింది. వామిటింగ్స్ అవడంతో ఆ గదంతా చిదర చిదరగా ఉండడమే కాకుండా సరస్వతమ్మ గారికి స్పృహ తప్పిపోయింది. శైలజ అయితే బాగుండేది, ఎందుకంటావా, ఆమెకి పెత్తల్లి కాబట్టి అనలేక అన్నాడు నవీన్. సరస్వతమ్మ గారు ఎవరికైనా తల్లి లాంటి వారేనండి. నవీన్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. తాను అక్కడ ఉండకుండా బయటకొచ్చాడు. ప్రథమ చికిత్స చేసి ఇంజెక్షన్ కోసం బయటకెళ్ళాడు. ఆ మహానగరంలో ఆ మెడికల్ షాప్ అయినా తెరిచి ఉంటుందా అని. మొత్తం మీద దూరమైన నవీన్కి కావాల్సిన మందులు లభించాయి. అవి తెరిచి ఉన్న మందుల షాప్లోవి. తిరిగి వచ్చేసరికి ఆ గది శుభ్రం చేయడమే కాకుండా సరస్వతమ్మ గారికి బట్టలు కూడా మార్చిన రాధిక వైపు కృతజ్ఞతగా చూశాడు నవీన్. అలమరాల నుంచి చిన్న అట్టపెట్టెలో నుంచి సిరంజిలు తీసి వాటిని స్టెరిలైజ్ చేసేందుకు తీసుకువెళ్తుంటే అతడిని వద్దని తాను తీసుకుని వాటిని స్టెరిలైజ్ చేసి తీసుకువచ్చింది. ఇంజెక్షన్ చేసి ఆమెను పక్కకి తిప్పి పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి తలుపులు మూసి ఇవతలకు వచ్చాడు నవీన్. అతను వచ్చే వరకు అక్కడే నిలబడింది రాధిక. మీరు చాలా సహాయం చేశారు, అందుకు మా అత్తయ్య తరఫున నా తరఫున మీకు కృతజ్ఞతలు. మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు నవీన్. రాధిక మేడ మీదకి వెళ్ళింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు, ఎవరికీ ఒంటి మీద స్పృహ లేదు.
ఆద మనిషి నిద్రపోవడంతో తన ప్లేస్ని కూడా ఆక్రమించుకోవడంతో తాను దుప్పటి దిండు తీసుకొని కింద పడుకున్నది. పడుకున్నదే గాని నిద్ర పట్టలేదు. ఆ పరిస్థితిలో చలనం లేకుండా పడి ఉన్న సరస్వతమ్మ గారే గుర్తుకు రాసాగారు. తాము ఉండబట్టి సరిపోయింది, పని మనిషి దారిన అది పోయింది. శరత్ నిత్యం నిశాలో మునిగి తేల్తాడు. నవీన్ ఉండబట్టి సమయానికి వైద్య సహాయం లభించింది. లేనట్టయితే ఏమై ఉండేది? తలుపులు చిన్నగా నెట్టినట్లయి ఉలిక్కిపడి అటువైపు చూసింది. తెరవడం అయితే తెరిచి ఉంది, కానీ ఎవరైంది అర్థం కాలేదు. నవీన్ అయితే శైలజను పిలిచేవాడు. ఇలా తలుపుల దగ్గర తచ్చాడుతూ ఉండేవారు కాదు, ఇంకెవరై ఉంటారు? రాధిక ఊహకు అందలేదు. అందున ఈ గదిలో అందరూ ఆడపిల్లలే అని తెలిసి కూడా ఆ వచ్చి నిలబడింది ఎవరు? హా, శరత్ అయి ఉంటాడు. త్రాగుడు నిషాలు తనను తాను మర్చిపోయి వచ్చుంటాడు. శరత్ గుర్తు వస్తూనే చాలు. రాధికకు విపరీతమైన కోపం వస్తోంది. అసలు అతనే ఇక్కడికి ఎందుకు రావాలి? మళ్ళా తలుపు మీద చేత్తో తడితే అయ్యా శబ్దం వినిపించడంతో శైలజ కూడా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది. తలుపు చప్పుడు అయ్యేసరికి కోపంతో విసురుగా లేచి తలుపులు తెరవకుండానే ఎవరు? కోపం ఆపుకోలేక పెద్దగానే ప్రశ్నించింది. నేను శరత్నే. అతను ఎంత నెమ్మదిగా అన్న ఆ మాటలు శైలజకి వినిపించాయి. ఆశ్చర్యంతో లేచి ఆ మంచం మీదనే కూర్చున్నది. ఆశ్చర్యంగా ఈవేళప్పుడు అన్నయ్య ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ రాధికకు అన్నయ్యకు? చచా, నిప్పులాంటిది రాధిక. తనకి అలాంటి ప్రేమ దోమ అంటేనే అసహ్యం. ఎంతో వివేకం గల స్త్రీ, సంపూర్ణ వ్యక్తిత్వం గల ఆడది. వివేకంతో అన్ని ఆలోచించే విశాల హృదయురాలు. యూనివర్సిటీలో చేరిన కొత్తలో ఎంతోమంది రాధికను ఆకర్షించాలని ప్రయత్నించారు. వారిని అందరినీ అతి సున్నితంగా మందలించేది. ఇది పని కాదని మరికొంతమంది ప్రేమలేఖలు గుప్పించేవారు. అలా ప్రేమలేఖలు రాసిన వారెవరో తెలుసుకుని వారిని పిలిచి అతి సున్నితంగా మందలించేది. అంతేగాని అలాంటి వ్యామోహాలకు లొంగేది కాదు. అలాంటిది రాధిక ఇప్పుడు అన్నయ్యతో. తను అలా రాధికను గురించి ఊహించినందుకు తనను తాను తిట్టుకుంది శైలజ. ఎందుకు వచ్చారు? విసురుగా తలుపులు తెరిచి అడిగింది. మీకు మంచినీళ్ళు ఇచ్చేందుకు వచ్చాను. ఇవిగోండి వాటర్ బాటిల్స్. గుమ్మం యువతలనే ఉంచి గబగబా వెళ్ళిపోయాడు కిందకి. అతను వెళ్లిన వైపుకే చూస్తూ నిలబడిపోయింది రాధిక. ఎంత జ్ఞాపకం అతనికి, తనే కోపగించింది అకారణంగా. తను ఆ రాత్రి మంచినీళ్ల కోసం గ్లాస్ తీసుకుని వెళ్లడం గుర్తుపెట్టుకున్నాడు. కారణం తెలియక కోపం తెచ్చుకుంది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఎంతో బాధపడసాగింది. ఆ సీసాల వైపు వెళ్తున్న శరత్ వైపు మార్చి మార్చి చూడసాగింది. ఆ తర్వాత ఆ సీసాలు తీసుకుని వెని తిరిగేసరికి చటుక్కున శైలజ దిండు మీదకి వాలిపోయి గట్టిగా కళ్ళు మూసేసుకుంది. అలా తొందరగా పడుకోవడంలో కలిగిన చప్పుడుకు అటు చూసింది రాధిక. ఎవరూ లేచినట్టు అనిపించలేదు. నిద్రలో అటు ఇటు కదలడం శైలజకు అలవాటు. ఆ సీసాలను టీపాయ్ మీద ఉంచింది. తదేకంగా దీక్షగా చూస్తోంది. అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి కావడంతో ఐస్ కోల్డ్ బయట వాతావరణం వేడికి నీరు కారజొచ్చింది. అలా జారుతున్న నీటి వైపు చూస్తూ ఉండిపోయింది రాధిక. ఆ సీసాలోని నీళ్లను చూడగానే ఎక్కడలేని దాహము వేసేసరికి మూత తీసి సీసా ఎత్తి గటగడా తాగేసింది. నాకేమన్నా ఉన్నాయా మంచినీళ్ళు? అన్నీ తాగేశావా అంటూ లేచి ఆ మంచం మీదనే కూర్చుని అడిగింది శైలజ. కావాలని అప్పుడే నిద్రలేచిన దానికి మళ్ళీ ఆ ఉన్నాయి ఇవ్వనా? నేనొస్తానులే, నీకెందుకు శ్రమ అంటూ లేచి వచ్చి సీసా తీసుకొని తాగింది. శైలజ అలా తాగుతూ రాధికను ఓరగా చూసింది. ఎలాంటి భావము కనిపించలేదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తానైతే చూపులు మాత్రం దిగంతాలకి ఆవలున్నట్టుగా అనిపించింది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు ఉలిక్కి పడింది. ఈ సీసాలు ఎక్కడివి అని శైలజని అడిగితే ఏం చెప్పాలి? అవును, ఏం చెప్పాలి? శరత్ వచ్చి ఇచ్చి వెళ్ళాడంటే ఏమనుకుంటుంది? ఎవరికి, ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఇచ్చాడని అంటుంది? నీకు నిద్ర రావడం లేదా రాధి అని అడిగింది మంచం మీద పడుకుంటూ శైలజ. ఆ వస్తుంది, దాహం అయితే లేచాను అని దుప్పటి పరుచుకున్న పక్క మీదకు చేరింది రాధిక. ఆమె కళ్ళ ముందు ఇంకా ఆ సంఘటన కదలాడుతూనే ఉంది. ఎప్పటికోగానే నిద్రపట్టలేదు రాధికకు. ఆ ఉదయమే లేచి ప్రయాణం అయ్యారు అందరూను. ఎవరూ లేవనే లేదు. అయినా ఇంకా మిగిలిపోయిన ప్రదేశాలు చూసేసి ఆ రాత్రికే బయలుదేరి వెళ్ళిపోవాలని ఆ క్రితం రోజునే
నిర్ణయం తీసుకోవడంతో అందరూ వేగంగా లేచి ముస్తాబులయ్యారు. వారు చెప్పిన టైంకి వ్యాన్ డ్రైవర్ కూడా వచ్చి ఉన్నాడు. రాధిక తయారవ్వకపోవడంతో అడిగిన సునీత, నువ్వు ఇంకా డ్రెస్ అవ్వలేదేమిటి రాధిక? నేను ఇవాళ రాలేను, మీరు వెళ్ళండి. ఎందుకని? చెప్పున అందుకుంది శైలజ. చాలా బద్ధకంగా ఉంది, నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు వచ్చేటప్పుడు తమ్ముడుకు క్రికెట్ బంతి, చెల్లెలకి వాటర్ కలర్స్ తీసుకురా, మరీ మరీ చెప్పారు. ఎక్కడ మర్చిపోతాను అని ఉత్తరంలో కూడా రాశారు. తీసుకు వెళ్ళకపోతే ఊరుకోరు, మర్చిపోకే అని అంది రాధిక ఆవలిస్తూనే. రాత్రి నిద్రపోలేదని గ్రహించింది శైలజ. తను చూసేటప్పుడు మేలుకునే ఉంది, మరొకసారి చూస్తే పక్క మీద లేదు. బాత్రూమ్కి వెళ్ళిందేమోనని అనుకుంది. వెంటనే కళ్ళు మూతలు పడిపోవడంతో ఇంకా తర్వాత తను చూడలేదు. మరొకసారి మెలకు వచ్చి చూస్తే శరత్ అన్నయ్య ముందు తల వంచుకొని నిలబడి ఉంది. ఆ తర్వాత తెల్ల వారే వరకు అలా విప్పిన కళ్ళతో పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూనే ఉంది. దేనికి బద్దగించని రాధిక ఇంకా పడక మీద నుంచి లేవలేదు అంటే ఇన్ని కారణాలు కనిపించాయి శైలజకి. రంగి కాఫీ టిఫిన్ తీసుకుని పైకి వచ్చింది. మేం కిందకు వచ్చేసేవాళ్ళంగా అంది రాధిక. ఎందుకే అలా పనివాళ్ళకి సపోర్ట్ ఇస్తావు? వాళ్ళని పెట్టుకున్నది ఎందుకు? పని చేయడానికి కాదా అని కసిరింది సువాచల. ఎంత పనివాళ్ళైనా వాళ్ళు మనుషులేనే రాణి, ఇంకా ఆపుతావా మీ అధిక ప్రసంగం? రాధిక విసుక్కోగానే ఎవరి మటుకో వాళ్ళు మౌనం వహించారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందండి, అయితే తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.